nam kunine koliyagedam vandanam cheppakunda undalenu enno melulu chesina yesayyaku vandanam vandanam vandanamani paliki prabhu ninne stutintunu pratidinam prabhu ninne koniyaledam enno melulu chesina enno melulu na jeevithamlo chesyaade keralanga thanks cheppedam తలంచి తలంచి నిన్ను స్తుతింతును ఏసయ్యా నిన్నే కొనియాడేదం అన్నియు తలంచి తలంచి నిన్నే స్తుతింతును ఏసయ్యా నిన్నే కొనియాడేదం వందనం 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 యేసయ్యా వందనం 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 యేసయ్యా వందనం చెప్పకుండా ఉండలేను ఎన్నో మేలులు చేసిన యేసయ్యాకు వందనం వందనం వందనమణి ప్రతిదినం కొనియాడేదం యేసయ్యా నిన్నే కొనియాడేదం వందనం చెప్పకుండా ఉండలేను ఎన్నో మేలులు చేసిన యేసయ్యాకు వందనం వందనం వందనమని పలికి ప్రభు నిన్నే స్తుతింతును ప్రతిదినం ప్రభు నిన్నే కొనియాడెదం ప్రతిదినం ప్రభు నిన్నే కొనియాడెదం హల్లెలూయా 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 forget what your God has done for you una atma ma prabhu nu stutinchuvu prabhu chesina melulalo okkati ainanu eppudu maruvakkumu పడమరకు తూర్పు ఎంత దూరముగా ఉన్నదో అంతగా మన పాపములను ప్రభువు పారద్రోలెను ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా మనలను As the high sky is high above the earth, the Lord's love for his children. Thandri thana kumarunakku jali chuppinatle enni paryayamulu
ప్రభువు మనపై కరుణను దయను చూపెను. ఈరోజు మనం బ్రతికేది ఆయన కృప వలననే కదా. టుడే వాట్ ఐ యామ్ ఇస్ బై హిస్ గ్రేస్. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు, వి అడోర్ యు లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, our father has created us, our savior has shed his blood and gave his life for us, the holy spirit of god has made our hearts his temple and he is staying with us. What more do we need? Life may be ups and downs, life may have days and nights, life may have people who appreciate us and people who don't bother us, but that should not take away the truth from us. What is the truth? The word of God says in the book of Ezekiel chapter 36 verse 26, I am your father, I am your God, I am like a good shepherd who takes care of you. You, God, has made us to be his own and we belong to him. Devuni priyamaina biddalara, దేవుని వాక్యం సెలవిస్తుంది ఎసేకియల్ 36:26 దేవుని వాక్యం ఇట్లు పలుకుతుంది, మీకు నూతన హృదయమును దయచేయుదును, మీకు నూతన హృదయమును నీ దయచేసేదను, నూతన ఆత్మను మీలో ఉంచెదను, నూతన ఆత్మను నీలో నీ నెలకొల్పెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయు, ప్రేమ దయా కలిగిన హృదయములను నీలో సృజించును, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టమును అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయుదును. నా ఆత్మను నీకిచ్చి నా విధులను చట్టమును పాటించి నాలో ఆనందింప నా బలముతో నడుచుటకు చేసేదను. మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ వై ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12:11 సేస్, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. Do not allow your heart, your soul to be slothful, but be zeal for God, perfect in your spirit. Take care of your spirit, make alive your spirit. Jeevitha payanamlo edi jarigina jaragakapoyina, Roma patrika 12:11 prabhu itlu palukuchunadu, somarulai undaka కష్టపడి పనిచేయుడు, భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. నీవి ఎప్పుడు నీ ఆత్మ కృంగిపోకుండా ఎప్పుడు ప్రభులో బలపరచుకొని ఫర్వెంట్ ఇన్ స్పిరిట్ నీ ఆత్మలో ఉత్సాహము కలిగించినట్లు నువ్వు చూసుకోవాలి. ఇది మన చేతిలో ఉన్నది, దేవుడు పలుకుతున్నారు. Life is so much brighter when we focus on what truly matters in life. జీవితం ప్రకాశంగా ఉండును. ఎప్పుడు జీవితంలో ఏదేది అవసరమో, జీవితాన్ని జీవింపచేసేది ఏదని తెలుసుకొని దానిమీద మనసును కేంద్రీకరించినప్పుడు మన జీవితం ఉన్నతంగా మారిపోతుంది. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ జీసస్ సెడ్ I am worth it. I may be a sinner, but Jesus says, you are mine, that I died for you. You are so worth, that you are so precious to me, that I shed my blood for you.
జీవిత పయనంలో జరిగే కొన్ని కార్యములను చూచి కొన్నిసార్లు మన బలహీనమును చూచి అయ్యో నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ పడిపోతున్నానే నా జీవితం ద్వారా ప్రయోజనం లేదే నేను పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నానే ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాను అప్పుడు ప్రభు పలుకుతున్నాడు పడిపోయావు కానీ నా వైపు చూస్తున్నావు కదా నేను నిన్ను రక్షించును ఎవ్వడు కూడా ఆ ప్రభు ఆకర్షించిననే తప్ప నా చెంద రాలేరు అని యోహాను 6:44లో చెప్పాడు కదా అవును ఆ యేసు మనల్ని ఆకర్షిస్తున్నాడు అందుకే మనం ఆయన్ని వెదకుతున్నాం ప్రభు కొరకై ఉత్సాహం కలిగి జీవించే జీవితం మనకు అవసరం వి నీడ్ టు హ్యావ్ జీల్ ఫర్ గాడ్ ద వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్ ఇట్స్ ఓన్ బ్రోకన్నెస్ అండ్ బ్లెస్సింగ్స్ పీపుల్ మే నాట్ బి ఎవ్రీ టైమ్ సేమ్ బట్ దట్ డజంట్ టేక్ అవే ద ట్రూత్ ఫ్రమ్ యూ And the truth is, you and I have come from God. We belong to God. And our life is a journey. It's like a train. Before we realize, we see we are in the hands of our parents. They are carrying us. And we grow older and older. Suddenly we find our grandparents, our so many people who loved us. Suddenly they are getting up and going away. We are searching for them. They are no more. Soon we find our own parents going away. Soon we find we are into the company of somebody else. We are moving away from our homes. We are somewhere else. We are growing somewhere else. And then soon we realize the people who traveled with us, they also go away. Suddenly one day we have to move away. But the journey goes on. The train goes on. Yes. My dear friends, our life is a journey. And we have come, but the one who has given us life, he is faithful. He is with us. And he is at work in us. Day and night he is with us. Yes, that's why in Psalm 121, David said in verse 2, God of Israel, verse 4, the God of Israel never sleeps nor slumbers. Yes, in my going and in my coming, he will be with me. In verse 7, I am not alone. I need to be alert to the truth. Whom am I? To whom am I belong to? My life may be a journey, but the one who has called me is with me. That's why in John chapter 14, verse 1, Jesus said, Let not your hearts be troubled. Be courageous. Be joyful. I'm going. Don't worry. I will return back. And I will take you where I am. I will keep you along with me. What a great joy. This is the goal of our life. This is the journey of our life. We don't get stuck up into the world. Yesaya annadu. Yohanu 14va adhyayam. Modatta vachanamlo. Meeru kalavarapadakandi. మీరు జీవితంలో ఏమేమో జరుగుతుందని కలవరపడకండి మీ ఉత్సాహమును కోల్పోకుండా మీ ఆత్మలో ఉత్సాహము కలిగి జీవించాలి అవును కలవరపడకండి నేను వెళ్ళిపోతున్నానని త్వరలో మళ్ళీ నేను తిరిగి వస్తా ఎందుకు నేను ఉన్న చోటలోనే నిన్ను కూడా ఉంచుటకు నేను తిరిగి వస్తా నీకోసం ఒక ఇల్లు తయారు చేయబోతున్నాను నేను ఉన్న చోటలోనే నువ్వు కూడా ఉండాలి ఒక స్నేహితుడు తన స్నేహితురాలతో అట్లా చెప్తాడు ఎప్పుడూ మనం కలిసి ఉండాలి వారి కళలు కనుకుంటారు ఇక్కడ మనకు గొప్ప దేవుడైన తండ్రి అయిన ప్రభు చెప్తున్నాడు నీ జీవిత పయనంలో ఏమేమో జరగవచ్చు ఏమేమో జరగకపోవచ్చు కనుక కింద ఉన్న భూమిలో జరిగేదాన్ని లేక జరగకపోయేదాన్ని గమనించి నిన్ను నడిపించే నాదుని నిన్ను ప్రేమించే ఆ తండ్రిని ఆ దేవుని నీకోసం రక్తం చెంది నిన్ను వెలనిచ్చి తనకు సొందముగా చేసుకున్న ఆ ప్రియుణ్ణి నువ్వు మర్చిపోక ఎప్పుడు నీవు ప్రభులో బలపరుచుకోవాలి అదే సమయం ప్రభు కోసం జీవించటం అంటే ఏమిటి మనం నివసించే లోకములో అన్ని రకమైన పాపము అన్ని రకమైన శోధన అన్ని రకమైన ఆటంకాలు నిన్ను లోకపు మనిషిగా మాంసానికి చెందిన వ్యక్తిగా దేవుని మర్చిపోయి ఏం దేవుడు ద్వేషించే కార్యములో
మనల్ని ముంచివేయుటకు అవి ప్రయత్నిస్తాయి. కానీ నువ్వు నేను సత్యాన్ని మనస్సులో నిలుపుకొని ప్రభు ఇచ్చిన ఉత్సాహములో, ప్రభు ఇచ్చిన జ్ఞానములో, ప్రభు ఇచ్చిన ఆత్మలో మనం జీవిస్తూ ఉండాలి. అది మన చేతిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దో ఆర్ గాడ్ ఇస్ సో లవింగ్ అండ్ హీస్ విత్ అస్ బట్ వీఆర్ ఇన్ ద వరల్డ్. ద బైబిల్ సేస్ ద హోల్ వరల్డ్ ఈస్ లయింగ్ ఇన్ డార్క్నెస్. The people of this world are covered with thick darkness. But you have to be alert that the light of God should shine upon you. And you should carry that light to this dark world. Everywhere people are discouraged, disappointed. People are worried about no finance, no enough money. When I came yesterday, I have gone to the airport in Madurai. Then as I went to the airport, I saw inside the airport, an old lady was sitting and crying. I asked her, where are you going? She said, I'm going to Hyderabad. Why are you crying? She said, I have everything, but I have nobody. She had everything. Her husband left. And when she realized that she is old, she wrote everything in the name of her granddaughter. And granddaughter could not even send a ticket for her. She said, you come by bus, grandma. Her heart was broken. I gave so much of money to you. I'm not able to travel by bus in this corona time or by the train. It's just 4,500 rupees. And whatever little money I had, I bought it, the ticket. And when I get down, I do not know how will I reach. I asked her, where have you to go? When I came to know what the little money I gave it to her, she was crying and weeping. I said, why do you cry? Consider me as your son. She said, not because of that. God blessed me so much of money. And I threw away to wrong person and she is making my life hell. I said, why do you think like that? God also sends people for you to take care of you. He is with you. The moment when I said, her face was brightened with great joy. Yes, you and I are sent into the world. The whole world is lying in darkness. But upon you, my light shines. And carry that light. Make the life of people happy and joyful and bring meaning to the people. That's what the Lord says. We read in the book of 2 Kings, chapter 10, verse 16. A servant of God, his name is called Jehu. He heard about Ahab and his wife Jezebel. Both were evil people. Jehu, who is Ahab? Ahab is born in an Israelite family, in the family of David, who have received so much of blessings. And because he was born, God gave him the kingdom very freely. He never worked hard. And God had given him. But he forgot his God. He became slave to his wife, who was worshipping the Baal god. And not only that, Ahab listening to his wife, he was destroying the servants of God. He was always an enemy of the prophet Elijah. And the heart of God was broken. And not only that, he did so much of evil. He murdered an ordinary man because he did not give a garden to him. Nabal, yes. He was such a cruel man. When Jehoshaphat came to help him, he tricked Jehoshaphat and made him to travel in his chariot to be killed. What a sad story. And very evil man. When Jehu heard that one, in his heart, he was broken. Lord, you have blessed us, but we don't have a king to lead people to you.
The king himself is an evil man and he is going on destroying God's servants. I can't bear it. So the word of God says in 2 Kings 10:16, he called his friend Jehonadab and he said, come and see my zeal for my God. You get into my chariot. Yes, he went and he came to realize that God had already killed Ahab as the prophet Elijah has spoken. And now his wife, evil lady Jezebel, want to rule the country. He came and told in the name of the Lord to the man who was standing near Jezebel, who is that? Throw that lady down. When the lady was thrown down, he realized she, without having any sadness that her husband died, she heard Jehu is coming. So she was decorating with herself with a lipstick and all kinds of decoration that to lust and attract Jehu. But a man of God who knew, who was filled with the spirit of God, threw her down and the horse went over her. And after going, he realized, oh, this lady is king's wife anyhow. Let's take her body and bury her. When the people came to take her, they realized the dogs came and ate up all the flesh. And she realized that's what the prophet told about her. Yes, Jehu had a great zeal. He was never afraid that lady is a evil lady doing black magic and soothsaying. People are afraid and frightened of the evil. Only the children of God who has zeal for God, who has zeal for the kingdom of God, who wants to establish and show to the world, my God who is in me is sufficient for me. It is he who is needed for the world. They will courageously come and destroy the evil and establish. The Lord told Jehu, my son, I love the zeal you have for me. So I will bless 4 generations of yours and I will honor you, your sons, though you are a servant. I will honor you because God doesn't bother who are you. God sees the zeal we have for him and he will honor us. Hallelujah. 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 Today the Lord is asking you, my son, will you have zeal for your God? Yes, I took Elijah in a chariot when he had zeal for me. I will also take you with my spirit, the chariot of my presence, my anointing, with my courage. If only you have zeal for me. Hallelujah. 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 He says in Isaiah 61, for Zion's sake, I will not keep silent until her righteousness goes forth as brightness and her salvation as burning torch. God want you and me to shine, to enjoy the salvation. Yes, and to become righteousness by his grace. Devuni priyamaina bittalara, rendava rajula grantham 10th chapter 16th verse, devuni krupa cheta rajuga marina vaadu chatapadi mandram tandramani anya devatalanu aaradhinchukuntu tirugutuna Jezebelni pelli chesukoni సజీవుడైన దేవుని మర్చిపోయి ఇంకా ఘోరంగా దేవుడు అభిషేకించిన దైవజనులను చంపేశాడు. ఒక పొలం కోసం ఆ పొలం అధికారి అయిన మనిషిని ఆయన పాపం చేశాడని ప్రకటింపచేసి అందరి చేత రాళ్లతో కొట్టపడి చంపుటకు కారణమయ్యాడు. అడుగువారు ఎవరు లేరని తలంచాడు. ప్రభు తలంచుతున్నాడు. ఈరోజు కూడా ఎక్కడ చూసినా చీకటి, పాపం రోజు రోజున అధికమాగుతుంది.
ఈ టైంలో దేవుని కొరకే నిలబడుతున్న వారు ఎక్కడ? దేవుని నామమున నిలబడుతున్న వారు ధన్యులు, ఆయన పేరిట వచ్చేవారు ధన్యులని వాక్యం పలుకుతుంది. ఏ శక్తులను చూచి భయపడకుండా నాలో ఉన్న నా దేవుడు ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పవాడని సత్యమును గుర్తించుకొని ఆ ప్రభువు కొరకే నిలబడి ప్రభుని మహిమను స్థాపించి అంధకార శక్తులను నాశనం చేయి వారిని దేవుడు వెదక్కుతూ ఉంటున్నాడు. యహూ అనే వ్యక్తిని గురించి వాక్యం పలుకుతుంది. ఆయన దేవుని కోసం నిలబడినవాడు. దేవుడు తాను తన దాసుడైన ఎలియా నోటితో పలికినట్లు ఆహాపును ఆల్రెడీ ఆయన చంపేశాడు. ఏ వ్యక్తిని ఆయన రాళ్ళుతో కొట్టి చంపుటకు అనుమతించాడో ప్రవక్త చెప్పాడు. ఆ వ్యక్తిని, ఇన్నోసెంట్ వ్యక్తిని, రక్తాన్ని కుక్కలు నాకుతున్నాయి కదా, అదే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకునని దైవం ఆత్మతో నింపబడిన ఎలియా ధైర్యంతో మాట్లాడాడు. ఇప్పుడు అదే ఆత్మతో నింపబడి యహూ కూడా ధైర్యంగా ఇప్పుడు గుర్రం మీద వెళ్ళుతున్నాడు. గుర్రం మీద వచ్చినప్పుడు ఆయన వింటున్నారు, ఆయన ఆహాప్ని భార్య జెసెబేలు ఆమె తన్ను తాను అలంకరించుకొని భర్త చనిపోయాడని కూడా బాధపడకుండా ఆమె పూర్తిగా ఈవుల్తో సాతానుతో కట్టపడిన అమ్మాయి, సాతాను పూజలు చేస్తున్న అమ్మాయి. అమ్మాయికి ప్రేమ అంటే, దయా, కరుణ అంటే ఏమీ తెలియదు. భర్త చనిపోయాడే అనే దుఃఖము కూడా లేదు. ఆమె, ఓ యహు అని వాడు వస్తున్నాడా, ఆయన్ని నా శరీరముతో నా అందముతో ఆయన్ని కామంలోనికి నడిపిస్తానని ఆయన ఆమె డెకరేట్ చేసుకొని యహు గుర్రంలో వచ్చినప్పుడు ఆయన చూచి నవ్వుతుంది. వెంటనే ఆ పాపానికి ఆ కామానికి బలిగా మారకుండా యహు ఆత్మతో నింపబడినవాడు పైన ఉన్న వ్యక్తితో చూస్తున్నాడు. ఎవడవ ఆయన? వాడు చెప్తున్నాడు, నేనే, ఆమెని కింద త్రోసివేయు అనగా ఆమె త్రోసివేయబడింది. అవును, ఆ గుర్రం ఆమె మీదికి ఎక్కి వెళ్ళి ఆమె ప్రాణమే వెళ్ళిపోయింది. ఆమె శరీరమును కుక్కలు తినేసినాయి ప్రవక్త చెప్పినట్లు. ఎంతోమంది చాతపడి మందిరము తంద్రమని భయపడి పారిపోతున్నప్పుడు, ఓ ఈమె దగ్గర అధికారం ఉంది, రాజుని భార్య అని భయపడినప్పుడు, ప్రభువు కొరకై ప్రభుని రాజ్యాన్ని స్థాపించాలి, ప్రభువు ముందు ఏ దుష్టుడు కూడా నిలబడలేడు, ఎక్కడ ఎక్కడ పాపం పెరుగుతుందో అక్కడ దేవుని కృపను, దేవుని శక్తిని, దేవుని ఆత్మను చూపించాలని నిలబడిన వ్యక్తి. అందుకే ఆయన ఏం చెప్పాడు, తన స్నేహితునితో పలికిన మాట రెండవ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. నీవు నా వెంట రమ్ము, ఆయన తన స్నేహితునితో చెప్తున్నాడు, నీవు నా వెంట రమ్ము, ప్రభు పట్ల నాకు గల భక్తిని, నాకు గల ఆ భక్తి నీవే కనులారా చూడుము. యెహూ నుడివెను, ఆ రీతిగా వారిరువురు సమరయాకు వెళ్ళిరి. సమరయలో ఎవడు ఉన్నాడు? ఆహాబ్ రాజు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసు కూడా అడుగుతున్నారు. ఆ రోజు యెహూ ఈ సాతాను బిడ్డను నాశనం చేయుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నారని జ్ఞానము కలిగి దేవుని కొరకై ఆయన భక్తి కలిగి ఆయన దేవుని కొరకై ఆ వాంఛను కలిగి వెళ్ళాడు. కనుక ఆ ధైర్యం కలిగిన వాడు ఈ లోకపు అంధకార శక్తిని నాశనం చేస్తాడు. ఆయన వచ్చి ఆ స్త్రీని నాశనం చేసి సజీవుడైన దేవుని నిరూపించాడు. ఈరోజు కూడా ఎక్కడ చూసినా పాపము, శోధన, ఆటంకాలు ఉన్నదని చూసి దాన్ని చూచి భయపడకు. మనకెందుకులే, వాడు ఏదైనా చేసుకుంటాడు, వాడి దగ్గరికి పోయామంటే మనల్ని ఏం చేస్తాడో లేదు. వాక్యం పలుకుతుంది. యెషయా గ్రంథం 60:1 ఇట్లు పలుకుచున్నది. ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై
వెలిగించుతుంది. ధరణిని చీకట్లో ఆవరించి ఉన్నను, ధరణిని చీకట్టి ఆవరించినను, జాతులను తమస్సు కప్పి ఉన్నను, నీపైన ప్రభువు ఉదయించును, నీపై ప్రభువు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును, అతని కాంతి నీపై ప్రకాశించును. అవును, దేవుడే మనల్ని సృష్టించాడు. తల్లి గర్భంలో ఉండుటకు మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కాపాడుటకే తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువలో మరణించుటకు, రక్తం చిందీ మన పాపాల్ని మన్నించుటకు పంపెను. ఆయన తనతో ఉండాలని, ఆయన పరలోకములు ఇప్పుడు మన కోసం వేచి ఉన్నాడని హెబ్రేయులకు రాసిన లేక 7:25 పలుకుతుంది. ఎంత ప్రేమతో ఆయన మన కోసం ఈరోజు కూడా బ్రతుకుతున్నాడు. ఆయన బ్రతికేదే మనల్ని రక్షించుటకై, తనతో ఉంచుకొనుటకై. అవును, అంత శక్తి కలిగిన, అంత ప్రేమతో నిలబడుతున్న ఆ దేవుని మీద మనం ఎంత ఉత్సాహముతో మనం సేవించాలి, ఆయన్ని ప్రేమించాలి. బిడ్డ ఎలీజా దేవుని కొరకే చాలా ప్రేమ కలిగాడు. కనుక దేవుడు ఆయన్ని దుర్మార్గులైన ఆహాపు జెసబేలు హస్తముండి కాపాడాడు. ఎప్పుడు ఆహాపు ఎన్ని చంపకుండా వదలనని పలికిన గడియలో పరలోకముండి ఆయన అగ్ని రథములను పంపి తన చెందకు సజీవముగా తీసుకొని పోయాడు. బిడ్డ నీవు కూడా ఆయన కోసం నిలబడినా, ఏ దుష్ట శక్తులు వచ్చినా నిన్ను తాచుకొని ఆయన ఏ కీడు కూడా నిన్ను ముట్టుకోకుండా కాపాడుతాడు. ఆయనే నిన్ను ఆరక్షిస్తాడు. నీవు ప్రభు కొరకై నీవు ధైర్యం కలిగి, ప్రభు కొరకై ఉత్సాహం కలిగి ఆయన రాజ్యాన్ని స్థాపించటంలో, ఆయన ప్రేమను భూమికి చూపించటంలో, ఆయన శక్తిని చూపించటంలో, ప్రజల్ని ప్రభుని వెలుగులో నడిపించటంలో నువ్వు శ్రద్ధ వహించాలి. అంధకార శక్తిని నాశనం చేయు పనుల్లో నువ్వు ముందుకు సాగిపోవాలి. మనం ప్రభుని రెండవ రాకడకు మునుపు మనం ఉన్నాము. ప్రభు పలుకుతున్నాడు, నీవు కూడా నా కోసం ఉత్సాహం కలిగి ఉండినా, నన్ను భూమికి చూపించాలని దాగం కొని ఉండినా, అంధకార శక్తులను, నీ చుట్టూ వచ్చే శక్తిని, నీవు ఆత్మను ధరించుకొని అవి అన్నిటిని నాశనం చేసినా నీ దేవుడు నీతో కూడా నిలబడతాడు, నీ పక్షమున పోరాడుతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యములు చదువుతున్నాం ఇన్ జాన్ చాప్టర్ 2 వర్స్ 17. Jesus, when he came to the temple, he saw the temple has become a place of a business. When he heard, when he saw it, his heart was broken. With a great zeal, he made a kind of rope and chased away all those people and said, I have great zeal for my God. This temple is a place of worship, a place of prayer, a place where my people could experience God, where they can enjoy the holy presence of God. And you have made into a place of thieves. I have a great zeal for my Father, he cried. Yes, today, when you see your own heart or the hearts of others that has become like a business one, you are always so worried about how much money to earn, how to earn, to whom to cheat. Today, everywhere, cheating business. For the sake of money, people are ready to do anything. The husbands are cheating their wives. Wives are even willing to cheat their husbands for the sake of money. All kinds of things are going on for money. Life has become a business. No, your heart is the temple of the Holy Spirit. You are the abode of God. You are the temple of God. Do not forget. If your heart is like that, take courage today and cast it away. And here, tell your soul, oh my heart, you have to have zeal for God. You are the temple of God. You are not meant for business. Surrender your heart to God. If all kinds of weakness, all kinds of sinfulness, all kinds of
evil has captured you, today is the day for you. Humble yourself before Him. Have zeal for God once again. Purify your soul and chase away all those animals that have entered into your life. All those evil that has entered into your life. All kinds of evil business minded, be thrown away. And once again renew your mind with the Holy Spirit. Allow your mind with the word of God. And tell to your mind, you belong to God. Oh my soul, praise God. Glorify God. Yes, దేవుని ప్రియమైన బిడ్డలారా, యోహాను సువిశేషం 2:17 మనం చూస్తున్నాము. యేసయ్యా ఒకరోజు తన పరిశుద్ధ మందిరానికి వచ్చాడు. పరిశుద్ధ మందిరం అంటే ఏమిటి? ప్రభు సాలమోన్ రాజుతో చెప్పాడు, నా కన్నులు నా హృదయం ఇక్కడ తెరవపడి ఉంటాయి. నా బిడ్డల్ని కన్నీరును చూడుటకు, వారి హృదయంలోని గాథను వినుటకు ఎప్పుడూ తెరచి ఉంటాయి. కానీ ఆ స్థలమును ప్రజలు బిజినెస్ స్థలముగా మార్చేశారు, వ్యాపార స్థలముగా మార్చేశారు. గుడిలో కూడా, గుడిని కూడా వారు వదలలేదు. ఎక్కడ ఎట్లా డబ్బు సంపాదించాలి? యేసు దాన్ని గమనించినప్పుడు ఆయన హృదయం పగిలిపోయింది. ఆయన ఏం చెప్పాడు వింటాము, 2:17. నీ గృహమునందు నాకు గల ఆసక్తి, నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును, నన్ను దహించును. అగ్నిలాగా నా హృదయం మండుతుంది. అయ్యో, నా తండ్రిని స్థలం ఇది. ఇక్కడ ప్రజలు దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇక్కడ ప్రజలు తమ భారమందా తండ్రికి తెలియచేసి తండ్రిని ధైర్యమును రక్షణమును పొందుకోవాలి. కానీ అయ్యో, లోకం ఇలా అయిపోయింది. వెంటనే అటువంటి శక్తులను వెళ్ళగొట్టాడు. ఈరోజు కుమారా, కుమార్తె, నీ హృదయాన్ని మొదటిగా చూడు. దేవుని కోసం ఆసక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? లేక నీ జీవితం, నీ హృదయానికి కూడా ఒక బిజినెస్ స్థలముగా, వ్యాపార స్థలముగా మార్చి అన్ని రకమైన జంతువులు నీ జీవితంలో, నీ హృదయంలో తిరుగుతూ ఉన్నాయా? డబ్బు కోసం నువ్వు ఏదైనా చేయుటకు సిద్ధమైపోయావా? నువ్వు వెళ్ళుతున్న చోట ఏమిటి? నువ్వు నడిచే దారి ఏమిటి? నువ్వు దేనిని చూడాలని నీ కన్నులు ఆశపడుతున్నాయి? నీ హృదయం ఎక్కడ, దేనికోసం ఆత్రపడుతుంది? గమనించు, నీవు నిన్ను తెలుసుకో. ఈరోజు ప్రభు పలుకుతున్నాడు, నిన్ను నీవు శుద్ధి చేసుకో, లేకపోతే ప్రభు కర్రను పట్టుకొని వచ్చి నిన్ను వెళ్ళగొడతాడు పరిశుద్ధ మందిరం నుండి. అది జరుగుటకు మునిపే నీవు నిన్ను తెలుసుకొని ప్రభు కోసం ఆసక్తి కలిగిన వ్యక్తిగా మారు. అందుకే యోహాను సువిశేషం 5:35 యోహాను కూర్చి ప్రభు పలికాడు. డూ నో వాట్ ఇట్ ఈ ద లార్డ్ స్పీక్ అబౌట్ జాన్? ద లార్డ్ సెట్, యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. సో ద లార్డ్ సెట్ అబౌట్ జాన్, హీస్ అ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. హీ వాస్ విల్లింగ్ టు బర్న్ ఫర్ క్రైస్ట్. హీ వాస్ విల్లింగ్ టు ఆఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ క్రైస్ట్. వెన్ హీ బిగేమ్ అ బర్నింగ్ ల్యాంప్, హీ బిగేమ్ అ షైనింగ్ ల్యాంప్. ఎస్, యోహాను తన్ను తాను దేవుని కొరకై ఆయన వెలిగించే దీపముగా, తన్ను తాను కాల్చివేస్తున్న పాత్రంగా ఆయన మారాడు. కనుక దేవుడు ఆయన్ని వెలిగించే, ఆ వెలుగులో ప్రకాశించే దీపంగా ఆయన మార్చాడు. నాకు ఎప్పుడు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడల్లా హృదయంలో ఎంతగానో సంతోషం కలుగుతుంది. మనం 1 సామువేలు 3:10 చూస్తున్నాము. వాక్యం ఇట్లు పలుకుతుంది, మామూలుగా ఉదయము గుడిలో నూనె పోస్తారు, అది 10:30 వెళ్ళిపోతుంది. మళ్ళీ మరునాడు అంటే అది నిద్ర టైం అని తెలుసుకొని వెంటనే వారు నిద్రింపపోతారు. మరునాడు లేచి మళ్ళీ నూనె పోస్తారు, ఉదయమే లేచి దీపాన్ని వెలిగిస్తారు. ప్రతిరోజు ఇది జరిగేది. కానీ వాక్యం పలుకుతుంది, ఆ బాబు చిన్న బాలుడు సామువేల్, ఆయనకు రూమ్ ఉంది, పోయి నిద్రపోయి ఉండవచ్చు. కానీ ఆయన అక్కడే ఉండి ఆ దీపం కింద పక్కన ఉండి ఆ దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు. రాత్రి వేళలో పరిశుద్ధాత్మ దేవుడు, ఈరోజు ఎన్నోసార్లు ఇది చదివాను, ఈరోజు మార్నింగ్ ఈ వాక్యం చదివినప్పుడు నాతో ఒక మాట చెప్పాడు. నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఏమంటే, కుమారా, ఎందుకు దీపం వెలిగిస్తూ ఉంది తెలుసా?
నీ అబ్బాబు నన్ను వెదక్కుతున్నవాడు, నా కోసం వేచి ఉన్నాడు. నా కోసం హృదయాలు వేచి ఉన్నంత వరకు నా దీపం ఆరిపోదు. అబ్బాబు కోసం నా దీపాన్ని అక్కడే ఉంచుకున్నాను. అవును, ఎవరెవరు లేట్గా అయినా కూడా ప్రభు కోసం వెదక్కిన ఆ దీపం నీకోసం నా కోసం వెలిగిస్తూ ఉంటును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాబు కోసమే ఆ దీపం ఆరిపోకుండా, ఆ దేవుని సన్నిధి ఆరిపోకుండా, ఆయన కోసం వేచి ఉన్న దేవుని వెలుగు ఇంకా ఆరిపోలేదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అవును, ఈ చిన్న బాలుడు ఆయన రూమ్కు వెళ్ళి నిద్రపోకుండా ఏలి అని వెళ్ళి, గురువు 40 సంవత్సరాలు జీవించి సేవ చేసి గ్రుడ్డివాడాయి ఆయన నిద్రపోతున్నాడు. కానీ దేవుని కొరకే వేచి ఉన్న వానికి దీపం ఆరిపోలేదు. దీపం ఆయన్ని కాపాడుతూ, ఆయనతో మాట్లాడుతూ, దేవుని సన్నిధి ఆయన్ని బలపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఉన్నది. అప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. భూలోకములో ఉన్నవాడు పరలోకం కోసం వేచి ఉన్నప్పుడు పరలోకం మాట్లాడుతుంది. పరలోక స్వరమును విన్నాడు, సామువేల్, సామువేల్ అని దేవుడు పిలిచి, ఆయన తన లోకపు జ్ఞానముతో తెలియక జరిగేది అర్థం కాకపోయినను దేవుడు మాత్రం ఆయన వదలలేదు. ఆయన కొరకై ఆశ వారిని దేవుడు తన సంకల్పం నెరవేర్చు వరకు అనుమతింపడు, వదలడు. ఆయనతో మళ్ళీ మళ్ళీ మాట్లాడి చివరిగా పరలోక రహస్యములల్లా తెలియచేసి ఆయన సంతోషముతో పంపించాడు. ఈరోజు కూడా నీవు ఆయన కొరకే ఆసక్తి కలిగి ఉండినా అన్ని దీపాలు ఆరిపోవచ్చు, నూనె కూడా లేకపోవచ్చు, కానీ ఆయన కొరకై నీవు వేచి ఉండినా ఆయన దీపం నీకోసం ఎప్పుడు ఆరిపోదు. అది నీకోసమే వేచి ఉండను. ఆ వెలుగులో నీవు ప్రకాశిస్తావు. మరియు నీవు భూలోకములో జరిగేదానిని చిన్న బాలుడిలాగా అర్థం చేసుకోకుండా ఉండినను. ఆయన కొరకై వేచి ఉన్నావు, ఆయన కొరకై ఆసక్తి కలిగి ఉన్నావు. కనుక పరలోకపు రహస్యాలను ఆయన నీకు తెలియచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ లుక్స్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ గ్రేట్ జీల్ ఫర్ హిమ్, హూ హ్యాస్ అ హంగర్ ఫర్ హిమ్, ఫర్ హూమ్ ఈ కెన్ రివీల్ ద గ్రేట్ సీక్రెట్స్. ఎస్, దట్స్ వై లూకాస్ విశేషం, ఇన్ ద బుక్ ఆఫ్ లూక్స్ గాస్పల్ chapter 12 verse 49, జీసస్ సెట్, ఐ హ్యావ్ కమ్ టు పుట్ మై ఫైర్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ హౌ ఐ విష్ that my world, my people are burned with the fire. That's why he said in the book of Hebrews 1:7, my children will be like the flame that comes from the fire. My children will be moving with my Holy Spirit. They will be like the flame, because the flame will be seen for so many miles. People will see that light and they will walk in that brightness. Yes, today the world is dying in sin. Those who have the zeal for God, God will make them the flame. Yes, and God will lead them. Hallelujah, hallelujah. అందుకే దేవుని వాక్యమును మనం చదువుతున్నాము. లూకా సువిశేషం 12:49. నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను. భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది. రగుల్కొని ఉండాలని ఆశపడుతున్నాను. నా కొరకై ఆసక్తి కలిగి నువ్వు రగుల్కొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న బాలుడిలాగా నా కోసం నీవు వేచి ఉండాలి. అప్పుడు నా అగ్నిని నీపై నేను కుమ్మరిస్తాను. కనుకనే ఆయన చెప్తున్నాడు హెబ్రేయులకు రాసిన లేక 1:7, దేవుడు తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను ఆయన చేస్తున్నాడు. నీవు నేను ఆయన కొరకై ఆసక్తి కలిగినప్పుడు ఆ అగ్ని నుండి బయటపడే ఆ జ్వాలలాగా, ఆ జ్వాల ఎంతో ఎన్నో కిలోమీటర్స్కు అందరికీ కనబడుతుంది, ఎంతోమందికి నమ్మకం ఇస్తుంది, ఎంతోమందిని నడిపిస్తుంది. అట్లనే నశించిపోతున్న లోకానికి ఆసక్తి కలిగిన వ్యక్తిగా, దేవుని మీద భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉండే వారిని ఆయన వెదక్కుతున్నాడు. వారిని ఆయన ఆత్మ నుండి, పరిశుద్ధాత్మ నుండి బయట
వస్తున్న జ్వాలగా ఆయన మా చుట్టూకు ఆశపడుతున్నారు. హల్లెలూయా. అదే సమయం, ద సేమ్ టైమ్, ద లార్డ్ వాంట్స్ us. If you are not training your heart to check your heart, whether has it become a place of business, and you are not purifying, if you are not bothered to shine for God, I have chosen you. The whole world is dying in sin. And if you also don't bother, do you know what will happen? He says in Revelation chapter 3, verse 15 to 19, he says, you are neither cold nor hot. It would have been nice that you become one of that. You are not bothered about that. I know your works. You are neither cold nor hot. Would that you were either cold or hot. So because you are lukewarm and neither hot nor cold, I will spit you out of my mouth. For you say, I am rich, I have prospered, and I need nothing, not realizing that you are wretched, pitiable, poor, blind, and naked. So now I counsel you, says the Lord, come to buy from me gold refined by fire, so that you may be rich, and while your garments, so that you may clothe yourself, and the shame of your nakedness may not be seen. Those whom I love, I reprove and discipline, so be zealous and repent, he says. The Lord is calling us, come, neither you be cold nor hot. Check your life and refine yourself, repent and get into, have zeal for God and shine. దేవాది దేవుడు మనమందరినీ హెచ్చరిస్తున్నాడు. నిన్ను నీవు గమనించు. ఆయన తన ప్రజలతో లయోడిక సభకు ఆయన చెప్పిన మాట ఏమనగా వింటాము. దర్శన గ్రంథం 3:15 నుండి, నీ కృత్యములు నాకు తెలియను, నీ కృత్యములు నాకు తెలియను, నీవు చల్లగానైనా, నీవు చల్లగానైనా, వేడిగానైనా లేవు, వేడిగానైనా లేవు, నీవు ఆ రెంటిలో, నీవు ఆ రెంటిలో ఏదో ఒకటి అయినా, ఏదో ఒకటి ఉండినా ఎంతో బాగుండేది, ఎంతో బాగుండేది, నీవు చల్లగానైనా, నీవు చల్లగానైనా, వేడిగానైనా లేక, వేడిగానైనా లేక, నులివెచ్చగా ఉన్నావు, నువ్వు నులివెచ్చిగా మనుషులను సంతోషపరచుకుంటూ లోకప్పు బిడ్డగా ఉండి మళ్ళీ ఆరాధనలో పాల్గొంటూ ఉంటున్నావు. కనుక కనుక నిన్ను నా నోటి నుండి, నిన్ను నా నోటి నుండి ఉమ్మియబోచున్నాను. నేను భాగ్యవంతుడను, నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, సుఖముగా ఉన్నానని, కావలసినవన్నీ నాకు, కావలసిన అన్నీ నాకు ఉన్నదని అని నీవు అనుకుందు, నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు ఎంత దీనుడవో, దీనుడవో, ఎంత హీనుడవో, ఎంత హీనుడవో, నీవు ఎరుగవు, నీవు ఎరుగవు, నీవు నిరుపేదవు, నీవు నిరుపేదవు, దిగంబరివి, నీవు దిగంబరివి, గుడ్డివాడవు, గుడ్డివాడవు, కనుక కనుక భాగ్యవంతుడ వగుటకై, భాగ్యవంతుడగుటకై నా నుండి బంగారమును, నా దగ్గరికి రా, నేనిచ్చే బంగారమును పొందుకో, స్వచ్ఛమైన బంగారమును, స్వచ్ఛమున బంగారమును కొనుగోలు చేయుమని హితవు చెప్పుచున్నాను. 19వ వచనం, నేను ప్రేమించు వారినందరిని, నేను ప్రేమించు వారందరిని గద్దించుచుందును, నేను గద్దించుచుందును, శిక్షించుచుందును, శిక్షించుచుందును, కనుక కనుక హృదయపూర్వకముగా, హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు, పాపముండి విముక్తులు కనుకో అని జీవమును ధరించుకో. అందుకే దర్శన గ్రంథం 2వ అధ్యాయము ఆయన 3 నుండి ఆయన ఇట్లు పలుకుచున్నాడు. ఫ్రమ్ ద రెవలేషన్ 2:3 onwards ఈ సేస్, ఐ నో యు ఆర్ ఎండ్యూరింగ్ పేషెంట్లీ అండ్ బ్యారింగ్ అప్ ఫర్ మై నేమ్ సేక్, అండ్ యూ హవ్ నాట్ గ్రోన్ వియరీ, బట్ ఐ హ్యావ్ దిస్ అగేన్స్ట్ యూ హవ్ అబాండన్ ద లవ్ యూ హవ్ ఫస్ట్. రిమంబర్ దేర్ ఫోర్ ఫ్రమ్ వేర్ యూ హవ్ ఫాలన్, రిపెంట్ అండ్ డూ ద వర్క్స్ యూ డిడ్ అట్ ఫస్ట్. If not, I will come to you and remove your lampstand from you, and your life will be a miserable one. Prabhu palukutunadu, Prabhu koraki neevu aasakti kalugakunda unnava, nee hrudayani parisilinchu chodu. Okkappudu Prabhu korakai entagano prema kaligi urikuriki pani chesavu, udayame lechi ayina aaradhinchi stutinchavu, ayina naamamunu paadiyavu, ayina vakyamunu chadiviyavu,
ఈరోజు ఏమైపోయింది? నీ ఆత్మలో ఎందుకు ఆ ఉత్సాహం మాయమైపోయింది? ఎందుకు ఉదయమే నీవు లెవ్వలేకపోతున్నావు? ఎందుకు నీ ఆత్మ ఆయనలో ఆనందించలేకపోతుంది? ఎలా నీవు పాపము బలహీనము శోధనయు నిన్ను కట్టివేయుటకు అనుమతించావు? నీవు నిన్ను గమనించలేదంటే నీ నుండి నా దీప స్తంభమును తీసేస్తాను, అంతే నీ జీవితం. ఒక నిమిషం కళ్ళను మూసుకొని మనం ప్రార్థించుకుంటాం. మన దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కుమారా కుమార్తె తిరిగి వస్తావా, నా దగ్గరికి తిరిగిరా, నాలోనే నువ్వు జీవిస్తావు, నాలోనే నీకు విడుదల ఉన్నది. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, రా ప్రభు చెందకు, రా ప్రభులోనే నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో. నీవు బంగారం కొనుక్కుంటున్నానని చెప్పి నీవు నిన్నే కోల్పోతున్నావు. ప్రభువా, నా వాక్కు నీ నీటిలో నీ నొట్టిలో అగ్నిగా ఉండునన్నావే. ఆ వాక్కును వినిన ప్రజలు నా అగ్నిలో మండుతారన్నావే. అప్పా, ఇది అద్భుత కాలమదయ్యా, అతిశయం జరిగే కాలమయ్యా ఇది, నీ ఆత్మతో నడిచి అనుగ్రహ కాలమయ్యా ఇది. స్వామి, ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని నీ అగ్నితో మండుటకు, నీ వెలుగును భువికి చూపించుటకు, అంధకార శక్తిని వెళ్ళగొట్టి నీ సాక్షిగా నిలబడుటకు, ఉదయమే లేచి ఆత్మతో నింపబడి అభిషేకముతో నింపబడి ఈ చివరి కాలములో నీకు సాక్షులుగా నిలబడుటకు ఆసక్తి కలిగిన వారుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమయ్యా. వారి హృదయాలను మీ చేతులు అర్పిస్తున్నాం. డాడీ, క్రియేట్ ఇన్ దమ్ విత్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ టు హంగర్ ఫర్ యువర్ వర్డ్, to renew their mind with your word. Help them to get up early morning, create in them the burden for you, for your kingdom. The world is dying in sin. Your second coming is very near. You have trusted me, Lord. I will stand for you, I will live for you. May your zeal, the zeal for you, grow in me, Lord. Surrender your life to him. నా వాక్కు నీ నోటిలో అగ్నిగా ఉండును అన్నావే, ఆ వాక్కును విని నా ప్రజలు నా అగ్నితో మండెదరన్నావే. మొకరించి సష్టాంగపడి నిన్ను ప్రభుని కల్పించు, ఆయన అగ్నితో నింపబడు, చీకటిని తొలగించే శక్తిగా జీవించు. 10 రోజులే జీవించను, ప్రభు మీద ఉన్న ప్రేమను పెంచుకో, ఉదయమే లేచి దేవుని వెదక్కు. అద్భుత కాలమిది, అతిశయ కాలమిది, అద్భుత కాలమిది, అతిశయ కాలమిది. ఆత్మతో నడచే అనుగ్రహ కాలమిది, నీ ఆత్మతో నడచే అనుగ్రహ కాలమిది. నా వాక్కు నోటిలో అగ్నిగా ఉండును అన్నావే. Open your heart, the Lord is doing new things. He says in Isaiah 43, if you give your heart to me, I will create new things for you. In the desert I will bring living water. Kumara kumarte, నా కొరకై ఆసక్తి కలిగి నన్ను ప్రేమించి నీవు జీవించావంటే నీ జీవితంలో నూతన కార్యములను నేను చేస్తాను. ఎడారిలాగా ఉన్నదని లోకం చెప్తారు, కానీ ఆ ఎడారిలో నీటి బుక్కను నేను ఏర్పరుస్తాను, నీలో నూతన కార్యములను చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్వపు సంఘటన
స్థితికి తెచ్చుకోవద్దు. పూర్వపు సంఘటనల్ ఇంకా జ్ఞప్తికి తెచ్చుకోవద్దు. నూతన కార్యములన్ నీ ముందే చేస్తున్నా. నూతన కార్యములన్ నీ ముందే చేస్తున్నా. ఎడారిలో నీతి బిక్క చేస్తున్నా. అడవిలో రగదారి చేస్తున్నా. ఎడారిలో నీటి బుక్క వేస్తున్నా. అడవిలో రహదారి వేస్తున్నా. చేయి పట్టి నీవు లోకాని దీవించు. నా చేయి పట్టి నీవు లోకాని దీవించు. అద్భుత కాలమిది, అతిశయ కాలమిది. అద్భుత కాలమిది, అతిశయ కాలమిది. నీ ఆత్మతో నడచే అనుగ్రహ కాలమిది. నీ ఆత్మతో నడచే అనుగ్రహ కాలమిది. హల్లెలూయా 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 Hallelujah, 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 Hallelujah. Sarva Shaktigala Sarveshwarudu Pita Putra పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. మే ఆల్మైటీ గాడ్ బ్లెస్ యు ద ఫాదర్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. అతిశయ కాలమిది, అద్భుత కాలమిది. మీ ఆత్మతో అనుగ్రహ కాలమిది, అద్భుత కాలమిది, అతిశయ కాలమిది. నీ ఆత్మతో నడచే అనుగ్రహ కాలమిది.